మీరు ఆల్రెడీ జనతా క్యారేజ్ లాంటి మంచి సినిమా ఎన్టీఆర్ గారితో ఆల్రెడీ చేశారు, అండ్ దానికి ఈ దేవరాకి ఈ కథ చెప్పినప్పుడు ఓ డిఫరెంట్ క్యారెక్టర్, డబుల్ యాక్షన్. అంతేకాకుండా ఒక నాన్న ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో డిఫరెన్సియేషన్ కూడా చూపించాలి బాడీ లాంగ్వేజ్. అవన్నీ ఎన్టీఆర్ గారు ఇస్ పార్ గుడ్ హీరో మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక వరం. సో అలాంటి హీరోకి ఇలాంటి కథ కరెక్ట్ అని ఆయన కోసం చేసిన స్పెసిఫిక్ కథ అంటారా ఇది? అంటే ఫస్ట్ ఆయనతో సినిమా అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ఒక ఎమోషనల్ డ్రామా నమ్ముతా, ఎందుకంటే వెరీ ఇంటెన్స్ యాక్టర్ కాబట్టి ఎమోషన్ బాగా పండించగలరు కాబట్టి ఎంత స్కేల్ ఉన్నా ఎంత విజువల్ బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నా సరే ఆ కోర్ ఎమోషన్ ఉండాలి ఆయన సినిమా. అంటే ఆయన సినిమాని కదా ఏ సినిమాకైనా ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి, బికాస్ హీ కెన్ పర్ఫామ్ ఇన్ ఇంటెన్స్ వే. ఎమోషన్ పండించడంలో నిష్ణాతుడు. సో అందుకని నాకు ఎప్పుడు స్వార్థం ఆయన మీద స్ట్రాంగ్ ఎమోషన్ రాయాలనుకుంటా గట్టిగా, అంటే ఎవ్రీ ఫిల్మ్లో రాస్తాను ఇంత ఇంకెక్కువ, బికాస్ వెరీ ఎమోషనల్ యాక్టర్ స్వతహాగానే అనుకున్నప్పుడు. సో జనరల్గా ఎప్పుడు హీరో మన సినిమాల్లో ధైర్యం అయి నిలబడతాడు కథల్లో, ఒక ఒక గుంపుకి లేకపోతే ఒక ఊరుకో ఒక సమాజానికో అందరు కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి ధైర్యమే నిలబడతాడు. ఇది అలా కాదు, కరెక్ట్, అందరికి ధైర్యం ఎక్కువైపోతే వచ్చి భయమే నిలబడాలి, ఐడియాకి ఎగ్జైట్ అయిపోయాం అందరం. సో దేవర పాత్రలో వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ దొరికేసింది, ఆయన భయం అవడమే కొత్తగా ఉంది నాకు. సో ఆయన ఎగ్జైట్ అయిపోయాడు, ఎక్స్ట్రాడినరీ మాస్ హీరో, సో అది కేక్ వాకే ఆయనకి. బట్ ఈ సినిమాలో రెండు నాకు బాగా నచ్చినవి ఏంటంటే, ఒకటి దేవర భయం అవటం, రెండు ద మెయిన్ ప్లాట్ ఇంకోటి వరా పాత్ర ఏంటంటే చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగాడు. సో మనం కూడా కథలు వింటాం కానీ ఆ ప్రపంచంలో ఎక్కువ వాళ్ళు బాగా ఎక్కువ చాలా ఎక్కువ కథలు ఉన్న గ్రామాలు అయ్యి వాళ్ళ పూర్వీకుల కథలు చాలా టేల్స్ ఉన్నాయి. ఆ కథలు వింటూ పెరిగిన ఒక అబ్బాయి నాన్న కోసం అతిపెద్ద కథ రాశాడు. కథలు వింటూ మీరు పెరిగి బహుశా కథలు అతన్ని లోపలికి అతన్ని నర్నరాన కథలు ఉన్నాయేమో విని హీ రోట్ వన్ బిగ్గెస్ట్ స్టోరీ వాళ్ళ తండ్రి కోసం అని చాలా పెద్ద కథ రాశాడు అతను. ఇది నాకు బాగా ఎగ్జైట్ అయిన ఎమోషన్. నాకు అర్థమైపోయింది రెండు క్యారెక్టర్లకి కావలసినంత డ్రామా ఉంది, ఇది దీనికి మించింది రాయలేని, చాలా ఎగ్జైట్ అయిపోయినా ఆ ఐడియాకి. సో ఎవ్రీ క్యారెక్టర్కి అలాగే ఉంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దేవరా, ఒకళ్ళు భయమే నిలబడటం, ఒకళ్ళు ఏమో చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగి తన తండ్రి కోసం అతిపెద్ద కథ రాయించిన కొడుకు చాలా బాగున్నాయి మనకు అనుకుని ముందుకెళ్ళాం. బాగుంది, ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకా అనిపిస్తుంది నాకు, అంటే ఆ డీటెయిలింగ్ తెలుస్తుంది. మీరు చెప్పే కథా విధానం కూడా అండి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ని చక్కగా డిఫైన్ చేసేసారు మాకు, వీళ్ళు ఎలా ఉండబోతున్నారు ఏంటి అని మాకు ఆల్రెడీ చెప్తూ వచ్చారు, కథ కిందే చెప్పారు కూడా, కథలో కథ మాకు అంత ప్రాపర్గా డిఫైన్ చేయడానికి ఆల్రెడీ మీరు విజువల్గా వేసేసుకుని ఉంటారు రాసినప్పుడే, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది అని ఆల్రెడీ మేము. సో ఆ స్పెసిఫికేషన్స్ వల్ల ఈజీ అయిపోయింది అటు నరేటెడ్ టు ఒక సాహెబ్ గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, లేకపోతే అజయ్ గారు ఆర్ హీరోయిన్ గారు ఎవరికైనా, అది అది హెల్ప్ అవుతుందంట. యా, అంటే అందరికీ ఈ సినిమాలు ఏంటంటే ఎవరికి ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ నెరేట్ చేయలే, ఫుల్ కథ చెప్పేసి అందరికి. ఓ, ఎందుకంటే ఆ ప్రపంచం అర్థమవ్వాలనుకున్నా. సో అతను ఏ ప్రపంచంలో ఉండబోతున్నాడో ఆ వరల్డ్కి ఒక క్యారెక్టర్ ఉంది, సో ఆ క్యారెక్టర్ కూడా తీసుకోవాలి తను పర్ఫామ్ చేసే ముందు. అందుకని అందరికీ ఫుల్ కథ చెప్పేశా, ఒట్టేసారి మీ పాత్ర ఇది, ఈ సీన్లో మీరు ఇలా చేయాలి అని అలాగే ఉంటాడు. సో బ్యాక్ స్టోరీ చెప్పబట్టి అందరూ అలా పర్ఫామ్, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు వీరులు అందరూ, రాజ్యాల కోసం పోరాడిన వీరుల కుటుంబాల సంతతి ఇది.